హాయ్ వ్యూయర్స్, ఈరోజు స్పెషల్ ఇన్స్టెంట్ రవ్వ అప్పం రెసిపీ. ఎంతో రుచికరంగా సాఫ్ట్గా ఉండడమే కాకుండా చాలా అంటే చాలా ఈజీగా మీరు ఇంట్లో 5 మినిట్స్లో తయారు చేసుకునే రెసిపీ అండి ఇది. సో ఇది ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇందుకోసం ముందుగా ఒక మిక్సీ జార్లో 2 కప్పుల రవ్వని తీసుకోవాలి, మరియు 1 కప్పు అటుకులు తీసుకోవాలి. ఈ రెండింటిని 2 నిమిషాల పాటు మిక్సీ పట్టుకొని ఇలా పిండిగా అయ్యాక దీంట్లో 1 కప్పు పెరుగు, 2 కప్పుల నీళ్ళు, 1 టేబుల్ స్పూన్ చక్కెర, 1 టీ స్పూన్ ఉప్పుని కలుపుకొని 3 నిమిషాల పాటు మరలా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో మిక్సీ పట్టుకున్న ఈ మిశ్రమాన్ని తీసుకొని 1/2 కప్పు నీళ్లు కలుపుకొని బాగా కలిపాక దీనిలో 1 టీ స్పూన్ ఫ్రూట్ సాల్ట్ వేసుకొని మిశ్రమంలో కలిసిపోయే వరకు బాగా కలుపుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు 1 స్టవ్పై ప్యాన్ పెట్టుకొని అప్పం వచ్చేలా ఇలా నెమ్మదిగా పోసుకున్నాక స్టవ్ని మీడియం ఫ్లేమ్ మీద 5 నిమిషాల పాటు కుక్ చేసుకొని ఇలా గరిటెతో తీసుకొని మరో ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే. చూశారుగా వ్యూయర్స్, ఇలా ఈజీగా ఫోల్డ్ అయ్యి సాఫ్ట్గా ఉండడమే కాకుండా ఎంతో రుచిగా ఉండే చట్నీలో కలుపుకొని తింటే ఆ మజానే వేరు కదండి. ఇంకెందుకు మరి ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.